ఆల్బేనియన్ మాజీ అధ్యక్షుడు సాలి బెరిసాపై దాడి ముఖంపై పిడిగుద్దులతో రెచ్చిపోయిన ఓ వ్యక్తి తుఫానుగా మారి మరింత బలపడిన ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం చెన్నై 620 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్టు ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ पवन कल्याण बस यात्रा को वाराही रेडी त्वरलो पवन बस यात्रा ओडिशा कांधमाल जिला मटकुपा रिजर्व फॉरेस्ट प्रांतंलो एनकाउंटर इधर महिला माओइस्टुलु मृति बांग्ला तो मूडो वनडे टेस्ट सीरीज को रोहित दूरम चिकित्सा कोसम स्वदेशानिकी तिरिगि वस्तुन्न कैप्टन वरसगा नालुगो रोजु नष्टाल्लो मुगिसिन देशीय स्टाक मार्केट्लु 82 पाइंट्लु क्षीणिंचि 18560 वद्द मुगिसिन निफ्टी आयन ओ देशा की माजी अध्यक्षुडु फुल सेक्यूरिटी आयना ओ व्यक्ति अतनी दग्गरकोच्ची दाड़ी चेसाडु मुखं पै पिडिगुद्दुलतो रेच्चिपोयाडु ई शॉकिंग घटन आल्बेनियन देशंलो चोटु चेसुकुंदी आल्बेनियन माजी अध्यक्षुडु 78 एळ्ल साली बेरिस्सा पै ओ व्यक्ति दाड़ी चेसिनट्लु आ देश मीडिया पेर्कोंदी बुधवार आल्बेनियन राजधानी टिराना प्रभुत्व व्यतिरेक निरसनल्लो पाल्गोन्न बेरिस्साकु चेदु अनुभवं एदुरैंदी నిరసనల్లో పాల్గొన్న వందలాది మధ్య ఉన్న బెరిస్సా దగ్గరికి ఓ వ్యక్తి అకస్మాత్తుగా వచ్చాడు అనంతరం అతనిపై దాడి చేశాడు టిరానాలో EU బాల్కన్స్ సమ్మిట్ కు ముందు అక్కడి ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వందలాది మంది నిరసన నిర్వహించారు ఈ నిరసనలో ప్రతిపక్ష నాయకుడు బెరిస్సా పాల్గొన్నారు నిరసన కారులోని 30 ఏళ్ల వ్యక్తి మాజీ అధ్యక్షుడిపై దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు కాగా ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారి మరింత బలపడింది ఈ తుఫానుకు మాండస్ గా నామకరణం చేశారు ప్రస్తుతానికి కారైకాల్కు తూర్పు ఆగ్నేయంగా 530 కిలోమీటర్లు చెన్నై 620 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది తుఫాను నేపథ్యంలో కామన్ అలర్ట్ ప్రోటోకాల్ ద్వారా ఆంధ్రప్రదేశ్లోని 6 జిల్లాలలోని కోటి మందికి పైగా సబ్స్క్రైబర్లకి హెచ్చరిక సందేశాలు పంపింది అమరావతి IMD తుఫాను గమనాన్ని పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు చేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు తుఫాను పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తోంది శుక్రవారం అర్ధరాత్రి పుదుచ్చేరి శ్రీహరికోట మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు తీరం దాటే సమయంలో 65 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయన్నారు అధికారులు ఈ తుఫాను ప్రభావంతో 3 రోజుల పాటు దక్షిణ కోస్తా ఆంధ్రలోని ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు అలాగే రాయలసీమలోని చిత్తూరు అన్నమయ్య వైఎస్ఆర్ జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు అధికారులు మిగిలిన చోట్ల విస్తారంగా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు త్వరలోనే జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీలో బస్సు యాత్ర చేపట్టనున్నారు పవన్ వాస్తవానికి దసరా నుంచి బస్సు యాత్ర షురూ చేయాలని భావించినా అది కార్యరూపం దాల్చలేదు కాగా పవన్ బస్సు యాత్రకు ఉపయోగించే భారీ వాహనం సిద్ధమైంది దీనికి సంబంధించిన ట్రయల్ రన్ వీడియో ఫోటోలను పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో పంచుకున్నారు ఈ బస్సుకి వారాహి అని పేరు పెట్టినట్లు పవన్ వెల్లడించారు ఎన్నికల యుద్ధానికి వారాహి సిద్ధమైంది అంటూ ఆయన ట్వీట్ చేశారు కాగా ఈ బస్సు ఆలివ్ రంగులో చూడడానికి మిలిటరీ వాహనంలా కనిపిస్తోంది
ఎంతో దృఢంగా కనిపిస్తున్న ఈ వాహనంలో పవన్ కు అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఈ బస్సులో హై సెక్యూరిటీ సిస్టమ్ తో పాటు జీపీఎస్ ట్రాకింగ్, 360 డిగ్రీలో రికార్డ్ చేయగల సీసీటీవీ కెమెరాలు, అత్యాధునిక సౌండ్ సిస్టమ్, రాత్రి వేళల్లో సభల కోసం లైటింగ్ సిస్టమ్ ను పొందుపరిచారు. కాగా ఈ వాహనం ట్రయల్ రన్ ను పవన్ స్వయంగా పర్యవేక్షించారు, వాహనాన్ని పరిశీలించారు. ఒడిశా కాందమాల్ జిల్లా మటకుపా రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. తాడికొల గ్రామ సమీపంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా పసిగట్టిన మావోయిస్టులు పోలీసులపై కాల్పులు జరిపారు. దీంతో బలగాలు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందగా మరికొందరు తప్పించుకున్నారు. మరణించిన వారు ఛత్తీస్గఢ్కు చెందిన ఏసీఎం కమల మరో మహిళగా గుర్తించారు. ఆమె వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటన ప్రదేశంలో మారణాయుధాలు, మావోయిస్టు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది. మంగళగిరి నియోజకవర్గం నిడమరులో బుధవారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి వర్యుడు ఎమ్మెల్సీ నారా లోకేష్ సమక్షంలో గ్రామ వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. నిడమరుకి చెందిన వైసీపీ నాయకులు కట్టెపొగు అశోక్ కుమార్, కొమ్మూరు మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో వైసీపీకి చెందిన 100 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. వీరికి లోకేష్ టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ అరాచక వైసీపీ పాలనని అంతమొందించడానికి అన్ని వర్గాలు కలిసి రావాలని లోకేష్ పిలుపునిచ్చారు. అన్నా మేము సెల్ఫీ ఉక్కు పరిశ్రమ సాధన కోసం సిపిఐ తలపెట్టిన పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం రాజ్యాంగ విరుద్ధమని, పౌర హక్కులకు భంగం కలిగించడమే అని, ఇది పోలీసుల రాజ్యం కాదని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర, నియోజకవర్గ కార్యదర్శి ఎన్వి సుబ్బారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. బుధవారం పోలీస్ డివిజనల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడప ఉక్కు పరిశ్రమ సాధన కోసం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ నేతృత్వంలో పాదయాత్ర 9వ తేదీ నుండి కన్నా తీర్థం నుండి మొదలవుతుందని, అయితే పాదయాత్రకు అనుమతి కోరుతూ జిల్లా ఎస్పీ మరియు జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు పోలీస్ డివిజనల్ అధికారులకు అనుమతి కోరుతూ రాతపూర్వకంగా విన్నవించుకున్నా ఎందుకు అనుమతి ఇవ్వలేదో కారణాలు రాతపూర్వకంగా ఇవ్వాలని కోరారు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 19 ప్రకారం ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా నిరసనలు, ప్రదర్శనలు చేపట్టే హక్కు రాజ్యాంగం కల్పించిందని, ఈ హక్కును కాలరాయటం ఏమిటని వారు ప్రశ్నించారు. ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం తక్షణం చేపట్టాలని, అందుకోసం నిధులు కేటాయించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా. డిసెంబర్ 9 నుంచి 13 వరకు కన్నెతీర్థం దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపడితే ఆ పాదయాత్రకు సంబంధించి అనుమతి కోరుతూ వారం రోజుల ముందే జిల్లా ఎస్పీ గారికి 2 పర్యాయాలు ఇవాళ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన ఏమో డిఎస్పీలు కలవండి, అక్కడ వాళ్ళు పర్మిషన్ ఇస్తారని చెప్పి చెప్తా ఉన్నాడు.
కానీ ఇక్కడ డిఎస్పీలు కూడా పర్మిషన్ పెట్టి వారం రోజులైతా ఉన్నా కూడా అతి లేదు గతి లేదు ఇవాల గట్టిగా నిలదీస్తే పర్మిషన్ ఇవ్వడం కుదరదని చెప్పి చెప్తా ఉన్నారు కోని మేము వ్రాతపూర్వకంగా మీకు రిప్రజెంటేషన్ ఇచ్చాం కదా ఆ వ్రాతపూర్వకంగానే మాకు ఇవ్వము పర్మిషన్ ఈ కారణాలనైతే రిజెక్ట్ చేస్తున్నాం అని చెప్పి మీరు చెప్పండి అని చెప్పి అడుగుతా ఉంటే దానికి కూడా సమాధానం చెప్పడం లేదు అందుకు నిరసనగా 9వ తారీఖు అంటే ఈ రోజు 7వ తారీఖు కేవలం ఒక్క రోజు మాత్రమే సమయం ఉంది వెంటనే పర్మిషన్ ఇవ్వాలని చెప్పి జమ్మలమడుగు డిఎస్పి గారి దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఆయన స్పందించకపోతే పర్మిషన్ పైన క్లారిటీ ఇవ్వకుండా పరోక్షంగా ఈ పాదయాత్రను అడ్డుకోవడానికి కావాల్సినటువంటి అంటే ఈ పాదయాత్రకు ఎవరైతే అన్నం పెడతారో ఆశ్రయం కల్పిస్తారో మద్దతు ఇస్తారో అటువంటి వాళ్ళను పరోక్షంగా బెదిరించేటటువంటి చర్య రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని అన్ని గ్రామాల నుండి కేసీఆర్ సభకు తరలి వెళ్లిన 5000 మంది తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ రాక సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు 5000 మందిని తరలించినట్లు ఎల్లారెడ్డిపేట ఎంపీపీ పిల్లి రేణుకా కిషన్ తెలిపారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత దేశంలోని అనేక ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు ఆయన అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలే మళ్లీ ముఖ్యమంత్రి కేసీఆర్ను గెలిపిస్తాయని ఆమె అన్నారు రానున్న ఎన్నికల్లో కేసీఆర్దే అధికారమని తెలియజేయడానికి మద్దతు తెలపడానికే జగిత్యాల సభకు ఇంత పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావడం జరిగిందన్నారు ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం నుండి ఒక సుమారు 1000 మంది గ్రామస్తులు కార్యకర్తలతో కలిసి వెళ్ళడం జరుగుతుంది ఈ మరి ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధి పథకాలను చూసి మేమంతా ఈరోజు జగిత్యాల సభకు వస్తామని ఉత్సాహంగా గ్రామస్తులు మహిళలు అక్కాచెల్లెళ్ళు మరి అన్నదమ్ములు అందరూ ఈరోజు జగిత్యాల సభకు వెళ్ళడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి పిలువగానే వచ్చేసినటువంటి మహిళ అక్కాచెల్లెళ్ళకు మరియు సోదరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి పిలువగానే వచ్చేసిన అందరికీ ధన్యవాదాలు శ్రీకాళహస్తి డిఎస్పీ కార్యాలయాన్ని డిఐజీ రవిప్రకాష్ తనిఖీ చేశారు సామాన్య ప్రజలను వేధించవద్దని ఎప్పుడైనా ఎక్కడ కూడా పోలీస్ జులుం చూపవద్దని శ్రీకాళహస్తి పోలీసులను ఆదేశించారు శ్రీకాళహస్తి డిఎస్పీ కార్యాలయాన్ని బుధవారం సాయంత్రం అనంతపురం రేంజ్ డిఐజీ రవిప్రకాష్ తనిఖీ చేశారు డిఎస్పీ విశ్వనాథంతో సమావేశమై శ్రీకాళహస్తి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో శాంతి భద్రతలు నేరాలకు సంబంధించి రివ్యూ చేశారు డిఐజీ రవిప్రకాష్ విలేకరులతో మాట్లాడుతూ శ్రీకాళహస్తి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో అధికంగా వివిధ కేసులు నమోదవుతున్నాయని ఫోక్స్ కేసులు కూడా నమోదవుతున్నాయని వీటి నివారణకు అవగాహన సమావేశం నిర్వహించాలని సూచించినట్లు తెలిపారు రికవరీ కేసులు చాలా స్వల్ప శాతం 30% ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రికవరీ కేసులు 90% వరకు ఉండాలని టార్గెట్ విధిస్తున్నట్లు తెలిపారు గంజాయి ఎర్రచందనం వంటి స్మగ్లింగ్ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్నట్లు తెలిపారు శ్రీకాళహస్తి డిఎస్పి ఆఫీసు ఇన్స్పెక్షన్ రావడం జరిగింది ముఖ్యంగా మొత్తం సబ్ డివిజన్ పరిధిలో ఇన్వెస్టిగేషన్ అలానే పోలీసింగ్ ఎలా ఉందనేది మొత్తం కూలంకషంగా పరిశీలించడం జరుగుతుంది గ్రేవ్ కేసులు ముఖ్యంగా గ్రేవ్ అంటే మర్డర్ రేప్ ఎస్సీ ఎస్టీ అండ్ డెకాయిటీ రాబరీ ఫోక్సో ఇటువంటి కేసులు ఇంపార్టెంట్ కేసెస్ అన్నింటినీ రివ్యూ చేస్తున్నాము సో ఈ ఏరియాలో కొద్దిగా పోక్సో కేసులు కూడా ఎక్కువగా రిపోర్ట్ అయి ఉన్నాయి సో చిన్న పిల్లల మీద మైనర్ బాలికల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి సో దాని మీద కూడా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలని కూడా డిఎస్పీ గారితో ఇప్పుడే మాట్లాడటం జరిగింది సో అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా ఈ పోక్సో కేసెస్ మీద చిన్నపిల్లలకి ఎక్కడైతే స్కూల్స్ ఉంటాయో అలానే రెసిడెన్షియల్ లొకాలిటీస్లో చిన్నపిల్లలకి కొంచెం ఎడ్యుకేషన్ కానీ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కానీ ఇంకా ఏ విధంగా వాళ్ళు రక్షించుకోవాలి ఏ విధంగా మగవాళ్ళు ప్రవర్తిస్తారో వాటి మీద కొంచెం అవగాహన సదస్సులు పెట్టించమని చెప్పడం జరిగింది
అదే విధంగా కొంచెం స్పర్ ఆఫ్ ద మూమెంట్లో ఇక్కడ మర్డర్స్ కూడా చేసేట్టుగా కొంచెం రిఫ్రాఫ్ గ్యాంగ్స్ కూడా కొద్దిగా ఉన్నాయి. సో వాళ్ళ మీద కూడా దృష్టి పెట్టి ఇట్లా మర్డర్స్ బాడీ ఆఫెన్సులు తగ్గించేదానికి అన్ని రకాల చర్యలు చేపట్టమని డిఎస్పీకి చెప్పడం జరిగింది. అలానే ఇప్పుడు బాడీ ఆఫెన్సులు ఏవైతే రిపోర్ట్ అవుతున్నాయో వాటిల్లో మోస్ట్ ఆఫ్ ది బాడీ ఆఫెన్సెస్కి దానికి ప్రీవియస్ డిస్ప్యూట్స్ లేకుండా ప్రీవియస్ ఎనిమిటీను లేకుండా ల్యాండ్ ఇష్యూస్ పెండింగ్ కనపడుతున్నాయి అన్ని ఇష్యూస్లో కూడా. సో ఈ ప్రీవియస్ హిస్టరీ మనకు తెలిసి ఉంటే దాన్ని మనం సమస్య అక్కడితో పరిష్కరిస్తే అది బాడీ. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఆర్టీఓ కార్యాలయం నందు మంగళవారం క్రిస్మస్ బట్టల పంపిణీ మరియు ప్రేమ విందు కార్యక్రమం నిర్వహించేందుకు నియోజకవర్గ స్థాయి పాస్టర్ల ఆధ్వర్యంలో ఆర్టీఓ కె వెంకారెడ్డి సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశంలో నియోజకవర్గ స్థాయిలో పాస్టర్లకు కమిటీ ఏర్పాటు చేయాలని అందుకు ఏకాభిప్రాయంతో పేర్లు ఇవ్వాలని ఆర్టీఓ కె వెంకారెడ్డి పాస్టర్లకు తెలియపరచడంతో ఆర్టీఓ కార్యాలయం ఎదురుగానే పాస్టర్లు నియోజకవర్గ కమిటీ ఎన్నిక విషయంలో మేముంటామంటే మేముంటామంటూ రెండు వర్గాల పాస్టర్లు సినిమా పక్కీలో పోట్లాడుకోవడం జరిగింది. ప్రతిరోజు దేవుని సేవలో పరితపిస్తున్నామంటూ శాంతి బోధలు చేసే పాస్టర్లు ఒకరిని ఒకరు కొట్టుకోవడంతో ఆర్టీఓ కార్యాలయం ఎదురుగా రణరంగంలా మారింది. సుమారు అరగంట పాటు సాగిన ఈ గొడవ సద్దుమనగకపోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆర్టీఓ కార్యాలయం నుండి వారిని చెదరగొట్టారు. దగ్గర లేని తెలంగాణ యూనియన్ యాప్ వర్కింగ్ జర్నలిస్టు H143 రెబ్బన మండల కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక. కోమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండల తెలంగాణ యూనియన్స్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు H143 మండల కమిటీని మండలంలోని జర్నలిస్టుల సమక్షంలో బుధవారం రోజున ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. గౌరవ అధ్యక్షులుగా ఇప్పా పోచయ్య, మండల అధ్యక్షులుగా తోట రాజ్కుమార్, ఉపాధ్యక్షులుగా మెహబూబ్ అలీ, భీమారం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా సలిగుముల దాస్బాబు, ట్రెజరర్గా పి కమలాకర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ పి రాజు, సెక్రటరీగా ధర్మేందర్ అశోక్, జాయింట్ సెక్రటరీ ఎర్రం తిరుపతి, ఇక్బాల్ అహ్మద్, రామ్దాస్, ఆర్ వివేక్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా డి సంతోష్, టి రవీందర్, జె సంతోష్, బుచ్చయ్య, మనోజ్ గౌడ్, ఎం సంతోష్, చీఫ్ అడ్వైజర్ జి సత్యనారాయణలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు నుంచి మండలంలో ఉన్న జర్నలిస్ట్ అందరి కోసం ఈ కమిటీ, ట్రేడ్ యూనియన్ కమిటీ ఏదైతుందో పూర్తిగా ఆహార్నిశలు కృషి చేస్తుంది. ఏ సమస్యలు వచ్చినా, ఏ పరిష్కారం ఉన్నా న్యాయబద్ధమైన పరిష్కారం చేయడానికి ఈ కమిటీ ఇళ్ళవేళ్ళ సిద్ధంగా ఉంటుంది, స్థాయిలో పనిచేస్తుందని అందరికీ తెలుసు. ఏదైతే పూర్తిగా ఈఓడబ్ల్యూజే టీజేఎఫ్ నుండి ఇప్పటి వరకు జర్నలిస్టుల పక్షాన నుండి జర్నలిస్టుల కోసం పోరాటం చేసింది, జర్నలిస్టుల కోసమే పనిచేస్తుంది. అక్కడేసిన విషయంలో కావచ్చు, ఇళ్ల స్థలాల విషయంలో కావచ్చు, అదేవిధంగా హౌస్ సైట్స్ హౌస్ నిర్మాణ విషయంలో ప్రతిపాదనలో ఉన్నాయి. పూర్తి స్థాయిలో జర్నలిస్ట్ హక్కుల సాధన దిశగా ఆహార దిశలు కృషి చేస్తామని జర్నలిస్ట్ మిత్రులందరికీ
జిల్లాలో ఉన్న జర్నలిస్ట్ మిత్రులందరూ ఏకతాటిపై వచ్చి సమస్యలు తెలుసుకునే దిశగా ప్రయత్నం చేయాలని, అది టీయూడబ్ల్యూజే H143 తోటే సాధ్యమని మీ అందరూ తెలుస్తూ ఈరోజు ఎలక్ట్రైన కమిటీకి పేరు పేరున కృతజ్ఞతలు. ఈరోజు నుంచి ఈ కమిటీ సంవత్సర కాలం పనిచేస్తున్నాం. రానున్న రోజుల్లో అటు హైదరాబాద్లో జనవరిలో జరిగే మహాసభలకు, అదేవిధంగా రేపు హౌసింగ్ కమిటీ కావచ్చు, అదేవిధంగా పూర్తి స్థాయిలో మీరు ముందు పనిచేయాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ, రానున్న రోజుల్లో జిల్లాలో మహాసభలు ఉంటాయి, రాష్ట్ర నాయకత్వం వస్తుంది. అటు ప్రెస్ అకాడమీ చైర్మన్ మన సంఘం ప్రెసిడెంట్ అల్లం నారాయణ గారు కావచ్చు, అదేవిధంగా ప్రస్తుత ప్రధాన కార్యదర్శి. దత్తాత్రేయ స్వామి జయంతి వేడుకలు భక్తుల జయ జయధ్వానాల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం చిప్పలపల్లి గ్రామంలో ఉన్న శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయంలో నిత్య పూజలతో పాటు హోమాలు, ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ, దేవాలయ అభివృద్ధికి దాతలు సహకరిస్తే మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో అర్చకులు ఆమనగల్ వెంకట కిషన్రావు, రాజు శర్మ, భాస్కర్ వెంకట, ప్రవీణ్, సంతోష్ కుమార్, శ్యామరావు, ఉమాదేవి, సంప్రీత్ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దత్తాత్రేయాయ నమః. రామపాండం శూరసంహారం సర్వరోగనివృత్తాం దత్త భీరార్జునో నామ రామనామస్య శ్రావణం. ఈ దత్తక్షేత్రాన్ని స్థాపించి ఇవాళకి 3వ సంవత్సరం పూర్తి చేసుకుని 4వ సంవత్సరానికి నాంది పలికాం. మా తాతగారైన ఏవి కిషన్రావు గారు ఈ గుడి నిర్మాణాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలన్న సంకల్పంతో మీ సహాయ సహకారాలను కోరుతున్నాము. ఇక్కడ ప్రతి 7 స్వామివారి జన్మదిన వేడుకలు ఘనంగా జరపబడతాయి. అన్నదాన కార్యక్రమాలు, హోమాలు, పూజలు, అభిషేకములు తదితర కార్యక్రమాలు చాలా ఘనంగా జరుగుతాయి. కావున మీరందరూ స్వామివారి కృపకి పాత్రులు కారగలరని మనవి. అనకాపల్లి జిల్లా మార్గశిర మాసంలో ఎంతో పేరుగాంచిన భక్తులకు కల్పవల్లిగా సిరి సంపదలతో ఇప్పుడు నిండు నూరేలతో ఉండాలని అనకాపల్లి నియోజకవర్గం కసింకోట మండలం కసింకోట గ్రామం గౌరపేట శ్రీ కనక మహాలక్ష్మి వీధిలో వెలసిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాస మహోత్సవంలో భాగంగా 3వ గురువారం నాడు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి 101 కలశ పంచామృత అభిషేకాలు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంవీఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ముత్యాల వెంకటేశ్వరరావు, సతీమణి ముత్యాల సూర్యకుమారి, తనయుడు ముత్యాల సతీష్ విచ్చేశారు. ముందుగా ఆలయ కమిటీ సభ్యులు మేళతాళాలతో పూర్ణకుంభంతో వేద మంత్రాల మధ్య స్వాగతం పలికారు. అనంతరం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి ముత్యాల సూర్యకుమారి, ముత్యాల సతీష్ బాబు చేతుల మీదుగా అమ్మవారికి అభిషేకాలు, అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు ముత్యాల సూర్యకుమారి, ముత్యాల సతీష్ బాబుకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అమ్మవారి చిత్రపటాన్ని, అమ్మవారి తీర్థప్రసాదాలని వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి కమిటీ సభ్యులు, ఎంవీఆర్ యువసేన సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు అతి పవిత్రమైన దినము, 3వ లక్షవారము, అమ్మవారికి పంచామృత అభిషేకాలు, క్షీరాభిషేకాలు, అలాగే 101 కలశాలతో జలాభిషేకం, నక్షత్ర హారతి, ఈ యొక్క కార్యక్రమాలకి మాకు అత్యంత ఆప్తులు మా గురువర్యులు ముత్యాల గార్మెంట్స్ అండ్ ఇండస్ట్రీ అధినేత గారైనటువంటి, పోయిన సంవత్సరం నుంచి కూడా మన అన్నింటి నడిపిస్తూ ఈ యొక్క కార్యక్రమాలని మీరు చేయండగాని ఎంతో దిగ్విజయంగా జరపడానికి ఈ అభిషేక కార్యక్రమాలకి 3వ లక్షవారం కంపల్సరిగా సార్ మీరు రండని పోయిన సంవత్సరం కూడా ఆహ్వానించడం జరిగింది, అలాగే ఈ సంవత్సరం కూడా ఆహ్వానించడం జరిగింది. కాకపోతే నాకు తెలిసి చాలా అత్యంత బిజీగా ఉన్నారు సారు, రాత్రి వరకు కూడా వస్తారనుకున్నాము, అనుకోకుండా క్యాంప్ వెళ్ళడం వల్ల సార్ రాలేకపోయినప్పటికీ మేడం గారిని, అలాగే వారి కుమారు సంజీవ్ బాబు గారిని పంపించినందుకు మన ఉత్సవ కంపెనీ అందరి నుంచి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఇప్పుడే సారు క్యాంప్లో ఉన్నప్పటికీ వీడియో కాల్లో మన పూజను తిలకించడం జరిగింది, ఆయన ప్రత్యక్షంగా మన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే రేపు 17వ తారీఖుని
సార్ ఇంటి దగ్గర నర్సింగరావుపేటలో అతి భారీ ఎత్తున కరోనా కారణంగా దాదాపు రెండేళ్లు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న భారత చలనచిత్ర పరిశ్రమకు 2022 ఎంతో ఊరటనిచ్చింది. ఏడాదిలో చాలా సినిమాలు నేరుగా థియేటర్లలో విడుదలయ్యాయి. కొన్ని చిత్రాలు అంచనాలను అందుకోలేకపోయినా భారీ అంచనాలున్న చిత్రాల్లో కొన్ని పలు రికార్డులు బద్దలు కొట్టాయి. పలు బడా చిత్రాలు కూడా వరుస వాయిదాల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వారికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో కలెక్షన్ల వర్షం కురిసింది. తమ అభిమాన తారల నటనను అభిమానులు వెండి తెరపై చూసి మురిసిపోయారు. అంతేకాదు ఆయా చిత్రాల విశేషాలను తెలుసుకునేందుకు గూగుల్ను ఆశ్రయించారు. క్రమంలో భారతదేశంలో ఈ ఏడాది గూగుల్లో అత్యధికంగా శోధించిన జాబితాలో పలు చిత్రాలు చోటు చేసుకున్నాయి. 2022లో గూగుల్లో అత్యధికంగా శోధించిన చలనచిత్రాల్లో బాలీవుడ్ హిట్ చిత్రం బ్రహ్మాస్త్రం ముందుంది. కేజీఎఫ్ 2 రెండవ స్థానంలో నిలిచింది. చిన్న చిత్రంగా వచ్చి అనేక వివాదాల నడుమ భారీ హిట్ అందుకున్న కాశ్మీర్ ఫైల్స్ గురించి కూడా జనాలు ఎక్కువగా మాట్లాడుతున్నారు. దాంతో ఇది మూడో స్థానంలో నిలిచింది. ఏడాది ఆరంభంలోనే అఖండ విజయంతో ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిన త్రిబులార్తో పాటు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన సరికొత్త సంచలనం కాంతార కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకుంది. తీవ్ర గాయమైన బొటనవేలుకు కుట్లు పడ్డా నొప్పిని భరిస్తూనే రెండో వన్డేలో విరోచితంగా బ్యాటింగ్ చేసిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ బంగ్లాదేశ్తో చివరి వన్డేతో పాటు టెస్టు సిరీస్కు దూరం కానున్నాడు. గాయానికి చికిత్స కోసం రోహిత్ ఈ పర్యటన మధ్యలోనే స్వదేశానికి తిరిగి వస్తున్నాడు. ముంబైలో వైద్య నిపుణులను కలుస్తాడని భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పాడు. సిరాజ్ వేసిన రెండో ఓవర్లో బంగ్లా ప్లేయర్ అనామల్ హక్ ఇచ్చిన క్యాచ్ను రోహిత్ వదిలేయగా ఆ బాల్ అతని ఎడమ చేతి బొట్టనవేలుకు గట్టిగా తగిలింది. మైదానం వీడిన రోహిత్ వెంటనే ఢాకాలోని హాస్పిటల్లో స్కానింగ్ చేయించుకున్నాడు. ఎముక కదిలిందని వైద్యులు కుట్లు వేశారని మ్యాచ్ తర్వాత రోహిత్ చెప్పాడు. ఎముక విరగకపోవడంతో బ్యాటింగ్ చేయగలిగానన్నాడు. అయితే ఇలాంటి గాయాల నుంచి కోలుకునేందుకు కనీసం 3 నుంచి 4 వారాల సమయం పట్టే అవకాశం ఉంటుంది. కాగా కండరాల నొప్పి వల్ల రెండో వన్డేలో 3 ఓవర్లు మాత్రమే వేయగలిగిన పేసర్ దీపక్ చహార్ వెన్ను నొప్పితో ఈ మ్యాచ్లో ఆడలేకపోయినా మరో యువ పేసర్ కుల్దీప్ సేన్ 3వ వన్డేకు దూరంగా ఉంటారని కోచ్ ద్రావిడ్ చెప్పాడు. దాంతో ఇప్పటికే బంగ్లాదేశ్కు సిరీస్ కోల్పోయిన భారత్ 3 కీలక ఆటగాళ్ల సేవలను కోల్పోనుంది. వరుసగా 4వ రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో ఆరంభంలోనే సూచీలు నష్టపోయాయి. ఆ తర్వాత ఆర్బీఐ వడ్డీ వర్ధనతో దలాల్ స్ట్రీట్ ప్రాఫిట్ బుకింగ్ జోరుగా కనిపించింది. ఫలితంగా సెన్సెక్స్ 216 పాయింట్ల పతనంతో 62411 వద్ద నిఫ్టీ 82 పాయింట్లు క్షీణించి 18560 వద్ద ముగిసింది. దీంతో సెన్సెక్స్ 62500 మార్క్ను కోల్పోయింది. నిఫ్టీ 18600 మార్క్ దిగువకు చేరింది. మిడ్ క్యాప్ సూచీలు ఫ్రంట్ లైన్ సూచీలతో సమానంగా పడిపోయాయి. క్యాప్ ఏషియన్ పెయింట్స్, హెచ్యుఎల్, ఎల్ అండ్ యాక్సిస్ బ్యాంక్ టాప్ విన్నర్స్గా ఎన్టీపీసీ, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్ టాప్ లూజర్స్గా స్థిరపడ్డాయి. ఎఫ్ఎంసీజీ షేర్లు దూసుకుపోయాయి. దీంతో ఇండెక్స్ ఆల్ టైమ్ గరిష్టానికి చేరింది. ఇమామీ, డాబర్ ఇండియా, హిందుస్థాన్ యూనిలీవర్, కోల్గేట్ పామోలివ్, మారికో, గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఐటీసీ 1% నుంచి 3% శ్రేణులు లాభపడ్డాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆల్బేనియన్ మాఫియా అధ్యక్షుడు సాలి బెరిసాపై దాడి, ముఖంపై పిడిగుద్దులతో రెచ్చిపోయిన ఓ వ్యక్తి. తుఫానుగా మారి మరింత బలపడిన ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం చెన్నై 620 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ. పవన్ కళ్యాణ్ బస్సు యాత్రకు వారాహి రెడీ, త్వరలో పవన్ బస్సు యాత్ర. ఒడిశా కాందమాల్ జిల్లా మటకుపా రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో ఎన్కౌంటర్, 2 మహిళా మావోయిస్టులు మృతి. బంగ్లాతో 3వ వన్డే టెస్టు సిరీస్కు రోహిత్ దూరం, చికిత్స కోసం స్వదేశానికి తిరిగి వస్తున్న కెప్టెన్. వరుసగా 4వ రోజు నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.
82 పాయింట్లు క్షీణించి 18,560 వద్ద ముగిసిన నిఫ్టీ. ఇది వాల్టి బులెటిన్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.